హాయ్ హలో నమస్తే మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవర్తనల గుండె చెప్పులు కలిగి ఉన్నారు రేడియో విత్ మీ ఆర్ట్స్ ప్రతి హాల్సిటీ పిల్ల ఈ రోజు మనతో ముచ్చటి పట్టుకున్న చాలా విషయాలు ఉన్నాయన్నమాట దానికంటే ముందు అసలు మన షోలో గెస్ట్ ఎవరు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసేయాలి కదా చేసేస్తా చెప్పేస్తున్నా నేను సో మనకు అసలే సిచ్యువేషన్ బాగాలేదు చాలా ఉంది కదా సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక డాక్టర్ దగ్గర సలహాలు తీసుకుంటే మన హెల్త్ ని ఎంత ఎనర్జెటిక్ గా పెట్టుకుంటే ఎంత బాగుంటారు కదా చాలా బాగుంటది కదా సో ఇప్పుడు మనతో డాక్టర్ ఉన్నారు డాక్టర్ శ్రవంతి గారు హాయ్ అండి హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ మ్యామ్ ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నా థాంక్యూ ఫర్ ఆస్కింగ్ మాతో మాట్లాడాలి అనుకుంటున్నారా సో మీకున్న డెంటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పిల్లల మెంటాలిటీ అంటాం కదా సో ఇలాంటి విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేసేయండి మాట్లాడదాం మేడం మీ అందరికీ రెస్పాండ్ అవుతుంది సో ఇండియా వాళ్ళైతే కాల్ చేయాల్సిన నంబర్ 9705222005 అండ్ యుఎస్ఏ వాళ్ళైతే 9701200005 అండ్ యూకే వాళ్ళైతే 11588205 కాల్ చేసేయండి మేడంతో మాట్లాడతాము మేడం మనం కాల్స్ వచ్చినంత సేపు మనం క్యాండి ఎవరు అయిపోతాము ఓకేనా సో చిన్నప్పుడు పిల్లల్ని అడిగితే ఏమవుతామా అంటే ఇంజనీరింగ్ అవుతా డాక్టర్ అవుతా లాయర్ అవుతా అని ఇట్లా చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తారు చెప్పాలి అంటే అసలు అవి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు బట్ అడగగానే డాక్టర్ ఇంజనీరింగ్ అనిస్తారు కదా సో మిమ్మల్ని కూడా అడిగినప్పుడు మీరేం చెప్పారు అసలు మీ గోల్ ఏముండే అండ్ డాక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు యాక్చువల్లీ చిన్నప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడుగుంటే ఐ వుడెంట్ హావ్ సెడ్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ నాకు ఐ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ కానీ చిన్నప్పుడు నాకే బై ఫర్ మై పర్సనల్ దిస్ వన్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ దట్ ఐ హ్యాడ్ టు గెట్ డన్ సో అలా చూసి చూసి ప్రొఫెషన్కి ఇంకా ఫైనలీ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ చాలా క్రియేట్ అయ్యి దెన్ ఐ యునో ఫైనలీ ఐ రియలైజ్ దట్ యునో ఐ థింక్ డెంటిస్ట్రీ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు పర్స్యూ సో అలా స్టార్ట్ అయిన జర్నీ నాది బట్ ఇనీషియల్గా చిన్నప్పుడు ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బికమింగ్ అ డాక్టర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ సో చిన్నప్పుడు మీకు డాక్టర్ ఒకవేళ నిజంగానే చిన్నప్పుడు అయితే డాక్టర్ అని చెప్పకపోయే వాళ్ళు సో అలా సైన్స్ మీద ఇంట్రెస్ట్ అయ్యి సైన్స్ సైడ్ వచ్చి డాక్టర్ అయ్యాను అని అంటున్నారు సో మీరు డాక్టర్ అనే కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు అసలు నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సైన్స్ బయాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో వెన్ ఎవర్ ఐ వాస్ స్టడీయింగ్ ఫర్ ఇట్ ప్రిపేరింగ్ స్కూల్ టైంలో అది యూనో ఐ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ అండ్ మ్యాథ్స్ ఎప్పుడూ నచ్చేది కాదనమాట బట్ సమ్హా అలాగా సో వెన్ ఐ ఫినిష్ మై టెన్త్ అండ్ ఐ హ్యాడ్ టు డిసైడ్ వాట్ టు డూ 11th అండ్ 12th లోని ఆబ్వియస్లీ నా మైండ్ బయాలజీ సైడే వెళ్ళింది దాని తర్వాత దెన్ ఐ డిడ్ 2 years ఆఫ్ మై ఇంటర్మీడియట్ విత్ ఇన్ చైతన్య ఇన్ వైజాగ్ బైపీసీ తీసుకున్నాక అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని ఇచ్చి దెన్ ఫైనలీ ఐ డిసైడెడ్ టు గో అహెడ్ అండ్ బికమ్ అ డెంటిస్ట్ సో బీడీఎస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని రాసి దెన్ వెన్ ఐ గాట్ మై సీట్ దెన్ ఐ గ్రాడ్యుయేటెడ్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ మై మాస్టర్స్ అనమాట సో మీరు మీ మైండ్ చెప్పింది ఫాలో అయిపోయి అంటే సారీ నాట్ మైండ్ హార్ట్ అని చెప్పాలి హార్ట్ ఎలా చెప్పింది అలా ఫాలో అవుతూ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు యాజ్ అ డాక్టర్ వరకు మీ డాక్టర్ ఈ లైఫ్ లో ఈ కెరియర్ లో చాలా డిఫరెంట్ చాలా కేసెస్ వచ్చాయి రైట్ చాలా డిఫరెంట్ కేసెస్ కానీ సో మీకు చాలా డిఫరెంట్ గా అనిపించిన కేసు ఏంటి అండ్ మీరు ఎంజాయ్ చేసిన కేసు ఏంటి డిఫరెంట్ కేసెస్ అంటే చాలా వస్తాయి బికాస్ నేను మాస్టర్స్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో చేశాను సో చిల్డ్రన్ ని ట్రీట్ చేయడం ఇస్ వేర్ మై స్పెషాలిటీ ఇస్ సో అలా డిఫరెంట్ కేసెస్ అంటే చాలానే వస్తాయి ఇప్పుడు చిల్డ్రన్లోని సైకాలజీ వైజ్ చూసామంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు చాలా మందికి చాలా భయపడే కేసెస్ వస్తారు యునో లైక్ దట్ దే వెరీ స్కేర్డ్ ఆఫ్ ద డెంటల్ ఆపరేటరీ అండ్ ఆల్ దాట్ సో అలాంటివన్నీ చూశాను ద బెస్ట్ దట్ ఐ వుడ్ సే ఇస్ ఎనీ చైల్డ్ హూ ఇస్ వెరీ యునో కంఫర్టబుల్ విత్ ద డెంటిస్ట్ అండ్ యునో ఇట్స్ వెరీ ఫన్ లవింగ్ అండ్ యునో ఇట్స్ దే వెరీ క్యూరియస్ టు నో వాట్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దట్ అంటూ ట్రీట్మెంట్ చేస్తున్న టైంలోనే క్వశ్చన్స్ అడిగి you know that kind of any of those kind of cases are always very enjoyable for us to work with anamata so chala weird anpichina cases enti me chesindantlalo chala weird anpichina cases ante chala mandiki dental treatment importance telid anamata so as soon as possible treatment cheyinchukokunda లాస్ట్ స్టేజ్ వరకు యునో మ్యాక్సిమం పెయిన్ వచ్చేసి బాగా స్వెల్లింగ్ వచ్చేసి యునో అలాంటి కేసెస్ ఫుల్ నెగ్లెక్ట్ చేసిన కేసెస్ ఉంటాయన్నమాట సో నేను నేను మా చూసిన కేసు అయితే నాకు 3-4 years బ్యాక్ ఎంత పువర్ ఓరల్ హైజీన్ అంటే ఒక మనిషిది దట్ యునో హీ నెగ్లెక్టెడ్ ఇట్ సో మచ్ దట్ దేవర్ మ్యాగెట్స్ అండ్ ఆల్ ఇన్ సైడ్ ద టూత్ సో యునో అంత పురుగులన్నీ పట్టేసినట్టు వరకు వెయిట్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి రావడం యూనో దట్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వెరీ వియర్డ్
బట్ అగైన్ యునో యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఇన్ దాట్ సిచ్యువేషన్ బికాస్ వాళ్ళకి అవేర్నెస్ పెద్దగా లేదు. సో ద నెక్స్ట్ ఇనిషియేటివ్ దట్ వీ టుక్ వాజ్ ఇమీడియట్లీ ట్రై టు యునో క్రియేట్ యాజ్ మచ్ అవేర్నెస్ ఇస్ పాసిబుల్. అండ్ యునో ఆయనకి యునో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ ఎలా చేయాలో, హౌ ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చి యూనో లైక్ దట్ వీ హ్యాడ్ టు హ్యాండిల్ ద కేస్ అనమాట. దట్ వాస్ వన్ థింగ్ వాజ్ ఎ లిటిల్ వియర్డ్ ఫర్ మీ ఫస్ట్ డే చూసినప్పుడు, బికాస్ దిస్ వాజ్ అబౌట్ 4-5 ఇయర్స్ బ్యాక్. సో నేను కొంచెం ఇనీషియలీ ఇన్ టు మై ప్రాక్టీస్ ఓన్లీ, సో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని టైంలోని ఒక ఇంత వియర్డ్ కేస్ చూసాను నేను. సో దట్ ఈస్ వన్ థింగ్. సో లైక్ దాని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల అలా అయిపోయింది. సో మీరు అన్నారు కదా దాని మీద పెద్దగా లేక నాలెడ్జ్ ఏది లేకపోవడం వల్ల అలా అయ్యింది అని చెప్పి. సో మీరు మీకు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళలో ఎవరికన్నా అట్లా దాని గురించి అవగాహన కావాలి అని చెప్పి చేశారు ఏమన్నా, ఎవరితో మాట్లాడారా? కౌన్సిలింగ్ అవన్నీ మేము ఇస్తూ ఉంటాము అందరికి, ఐడెంటిటీ అవేర్నెస్ మేము పెంచుతూ ఉంటాము విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. యునో వీ డూ ఆర్ బిట్ టు టువర్డ్స్ ద సొసైటీ టు మేక్ ష్యూర్ దట్ వీ క్రియేట్ డెంటల్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీ వన్. యునో దోస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వీ డూ టేక్ కమ్యూనిటీ లెవెల్లో. ఓకే, తీసుకుంటాం, వీ డూ దట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. యునో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఒక్కొక్కసారి యూనో సడన్ సమ్టైమ్స్ వీ గో టు ప్లే స్కూల్ అండ్ వీ టాక్ టు ద చిల్డ్రన్ దేర్. సమ్టైమ్స్ వీ గో టు ద స్కూల్స్ యూనో దెన్ హైయర్ సెకండరీ స్కూల్స్ దెన్ ఇంటర్మీడియట్ ఉన్న ఏజ్ గ్రూప్స్లోని. అండ్ పీపుల్ మే డెంటల్ కాలేజ్లో చదువుకుంటున్న టైంలోనైతే దే యూస్ టు బ్రింగ్ లోకల్ పీపుల్ అండ్ ఆల్ యూనో ఇన్ అండ్ అరౌండ్ ద కాలేజ్ పీపుల్ దెన్ టూర్ లాగా తీసుకొచ్చేవారు. సో వెన్ దే యూస్ టు బ్రింగ్ దెమ్ యాజ్ టు యూనో కమ్ అండ్ విజిట్ ద క్లినిక్ సెటప్ అండ్ ఆల్ దట్ యూస్ టు సిట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ యూనో things like that. We used to do all that. We still do. We still continue doing all of that. గుడ్ గుడ్, చాలా మంచిది. లైక్ అట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల చాలా మందికి అది అంటే ఏంటి ఐడియా అని చెప్పి ఒకటి వస్తుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ నేను. గుడ్ గుడ్, కరెక్ట్. ఓకే, మీ లైఫ్లో మీరు అచీవ్ చేసిన థింగ్స్ ఏంటి అండ్ ఆ అచీవ్ చేయడానికి మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అచీవ్మెంట్స్ అయితే మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ టిల్ నౌ ఇస్ దాట్ నా బీడీఎస్ చదివాక నేను ఐ రిసీవ్డ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనమాట ఫర్ ఆల్ మై అచీవ్మెంట్స్ ఇన్ మై అండర్ గ్రాడ్యుయేషన్. మెయిన్ థింగ్ ఇస్ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రమ్ మై మామ్ అండ్ మై సిస్టర్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ యూనో ఎవ్రీబడి. ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యూనో వెరీ సపోర్టివ్. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోని దే యూనో దే లెటర్స్ పర్స్యూ అవర్ డ్రీమ్స్, దే లెటర్స్ డూ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు డూ. సో దట్ వాస్ వన్ మెయిన్ ఇన్స్పిరేషన్ దట్ ఐ హ్యాడ్ ఇస్ మై ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్ దేర్ టు బ్యాక్ మీ అప్. అండ్ వాళ్ళ అచీవ్మెంట్ వాళ్ళ ఫోర్స్ వల్ల అండ్ యూనో కాన్స్టెంట్ సపోర్ట్ వల్ల ఐ కుడ్ పర్స్యూ మై స్పోర్ట్స్ యాజ్ అ కెరియర్ ఆల్సో అండ్ మై డెంటిస్ట్రీ ఆల్సో. అండ్ అలాంటి అచీవ్మెంట్స్ అన్నీ అయ్యాక యూనో జస్ట్ నాట్ ద ఫోకస్ నాట్ జస్ట్ బీయింగ్ ఆన్ స్టడీస్, ద ఫోకస్ వాజ్ ఓవరాల్ అచీవ్మెంట్స్ అనమాట. బీట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యూనో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ సచ్ యాజ్ యూనో కల్చరల్స్ లైక్ డాన్సింగ్ అండ్ సింగింగ్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఆల్ దాట్. సో ఈ అన్ని అచీవ్మెంట్స్ నాకు చాలా ఉన్నాయి నా బీడీఎస్ లెవెల్లోని. అవన్నీ పెట్టుకున్నాక అలాంగ్ విత్ మై అకాడమిక్ సక్సెస్ ఐ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 స్టూడెంట్స్ ఇన్ ఇండియా హూ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ ఇన్ దియర్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అండ్ ఐ వాజ్ ఫెలిసిటేటెడ్ అండ్ ఆల్ ఇన్ బాంబే అనమాట, పియర్ ఫోర్చార్డ్ అకాడమీ నుంచి. సో మై ఐ ఆమ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డీ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ సీరియస్గా చాలా చెప్తున్నాను బట్ 2-3 టాపిక్స్ వచ్చినప్పుడు దట్ చిల్డ్రన్ సైకాలజీ అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం కొన్ని రిలేటెడ్ చిల్డ్రన్ సైకాలజీ గురించి మాట్లాడుకున్నాము. సో పిల్లలకి చాలా చిన్న ఏజ్ లోనే స్ట్రెస్ ప్రెజర్ అంటూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో అది మెయిన్ రీజన్ ఎందుకంటారు, దేని వల్ల అలా స్ట్రెస్ ఫీల్ అవుతారు? These you can categorize it in different scenarios anamata. Entante ippudu children right from the age of preschool nunchi andarki stress anxiety anukuntu a cheptu untaru. And nen enduku ila antunnanu ante play school lo ni parents once they leave the children separation anxiety anustund antaru. Tarvata adults ki you know peer pressure antaru, peer anxiety antaru. So you know these are all the things that are there, lekunda undavani kaadu, but it's just that you know you need to identify all of these things at an initial stage itself and then go ahead and you know make sure that the child is as you know doesn't have any stress at all. That is the only thing that we can do from our side. But ivanni untai chinna age nunchi right from play school age also you have all of these things like anxiety and stress. It's become very common recently actually. Good. And parents ki children's ki madhya అటాచ్మెంట్ ఆర్ బాండింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు? పేరెంట్స్ హ్యావ్ టు మేక్
ష్యూర్ దట్ దేర్ చైల్డ్ ఫీల్స్ ద లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ద కేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు మేము యాజ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ మేము ఏం చేస్తామంటే చిల్డ్రన్ ఎవరైనా వచ్చినప్పుడు వీ ట్రై టు మేక్ ష్యూర్ దట్ వీ మ్యాచ్ దేర్ ఐక్యూ లెవెల్స్ అనమాట. సో పెద్ద పెద్ద టర్మినాలజీస్ యూజ్ చేసి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూపించి భయపెట్టకుండా వాళ్ళ ఐక్యూలోని వాళ్ళకి ఎంత అర్థమవుతుందో ఆ లెవెల్కి డ్రాప్ డౌన్ అయ్యి మనం ఒక బాండ్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటే తర్వాత నుంచి ఎవ్రీథింగ్ బికమ్స్ మోర్ స్మూత్ అండ్ కంఫర్టబుల్ అనమాట. You know, so it starts right from there. As main thing is communication in any equation possible, be it mother and daughter, mother and child, father and child, whatever it is, siblings or a doctor and patient bond, whatever it is, it all starts from communication. And as long as your communication is free and people feel the love and affection and the caring nature that you have towards them, that bond is, I think, one of the most strongest bonds that you can ever find. Yes. నార్మల్లీ ఇప్పుడు మీరు అన్నారు లైక్ మీ లైక్ బయో అండ్ సైన్స్ వాటి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీరు అటు వెళ్తా అంటే మీ పేరెంట్స్ ఓకే చెప్పారు, సో మీరు అటు వెళ్ళిపోయారు అండ్ యూ బికమ్ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ నౌ. కాకపోతే కొంతమంది పేరెంట్స్, మేడం మనకు మొబైల్ కాలర్ ఉన్నారు, మాట్లాడే వాళ్ళతో మాట్లాడతాము. హలో. హలో, హాయ్, వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వెంకటరెడ్డి గారు, ఈరోజు మన షోలో గెస్ట్ ఉన్నారు, గెస్ట్ తో మాట్లాడండి. గెస్ట్ డాక్టర్. యా యా, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా చిన్నతనంలో నేను చూస్తున్నప్పుడు ఏం జరుగుతుండేదంటే, ఇటుకల పొడిలో కానీ లేకపోతే ఈ బొగ్గు పొడిలో కానీ కొద్దిగా ఉప్పు కలుపుకొని పళ్ళు తోముకుంటుండే వాళ్ళు కొంతమంది, అలాంటి వాళ్ళని నేను చూశాను. అండ్ తర్వాత ఈ రోజుల్లో బ్రష్లు పేస్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సాల్ట్ కంటెంట్ తో కొన్ని టూత్ పేస్ట్లు రావడం అనేది జరుగుతోంది. అసలు ఈ చిగుళ్ళకి సాల్ట్ వల్ల ఉపయోగం అనేది ఏమన్నా ఉన్నదా, ఇలా వాడడం అనేది మంచిదా కాదా, ఇప్పుడు సాల్ట్ కంటెంట్ తో ఉన్న పేస్ట్లు వాడుకోవచ్చా, దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అండి. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఇంప్లాంటేషన్ తో మనకి పళ్ళు కడుతున్నారు కదా, సపోజ్ ఒక వ్యక్తికి ఫ్రంట్ భాగంలో నాలుగు పళ్ళు కట్టించుకోవాలంటే దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్నిసార్లు డెంటిస్ట్ దగ్గరికి రావలసి ఉంటుంది? ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వండి, నేను రేడియోలో వింటాను మరి. ఓకే సార్. ఓకే అమ్మా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో ఇప్పుడు సాల్ట్ కంటెంట్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ ఇస్ ఇన్ ది టూత్ పేస్ట్. మనకి పళ్ళుకి చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే సాల్ట్లో ఉన్న కాంపోనెంట్స్ విల్ గో, మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ బాండ్ టు ద టూత్ స్ట్రక్చర్ అనమాట, ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద టూత్. సో ఎనీ టూత్ పేస్ట్ అండ్ ఎనీ అండ్ ఎవ్రీ టూత్ పేస్ట్ ఆల్సో హ్యావ్ ద సాల్ట్ కంటెంట్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మార్కెటెడ్ స్పెసిఫికలీ ఫర్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ సాల్ట్ కంటెంట్ యూజువలీ ఇస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టూత్ పేస్ట్. తర్వాత ఇప్పుడు ఇంప్లాంట్స్కి వచ్చేసేసరికి, ఇంప్లాంట్స్ ఏంటంటే ఒకే ఒక ఇంప్లాంట్ పెట్టడానికి మీకు మల్టిపుల్ విజిట్స్ కావాల్సి వస్తుంది, అది ఒకేసారి అయిపోదు మీకు. సో యూ హ్యావ్ టు కీప్ కమింగ్ 2-3 times, అంటే ఎవ్రీ 6 months ఇంటర్వెల్స్లో లాగా. అండ్ ఆల్సో ఫ్రంట్ నాలుగు పళ్ళు లేవు, దానికి ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాలి, ఇవన్నీ ఒకసారి అలా చెప్పలేము నేను, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ అ మల్టిపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బోన్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద గమ్ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్, మీ ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అవన్నీ బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ క్యాల్కులేట్ చేసి అవన్నీ చూసుకుని మీకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడే దెన్ వీ కెన్ డిసైడ్ హౌ మెనీ ఇంప్లాంట్స్ యూ హ్యావ్ టు యూస్. అండ్ దాన్ని బట్టి కాస్ట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ అనమాట. సమ్ మైట్ గో ఫర్ డిఫరెంట్ కంపెనీస్ ఆఫర్ డిఫరెంట్ కాస్ట్ ఫర్ ది ఇంప్లాంట్స్. సో విచ్ ఎవర్ కంపెనీ ద డాక్టర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూజింగ్ ది ఇంప్లాంట్, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట మీకు. సో ఐ హోప్ ఐ హవ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్. Yes, yes. సో కంపెనీని బట్టి ఉంటుంది. అండ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విజిట్ అవ్వాలి అని అంటే వాళ్ళ ఇంప్లిమెంట్ కానీ వాళ్ళ బోన్ వెయిట్ కానీ, సో వాళ్ళ పర్సన్ బట్టి ఉంటుంది అని అంటున్నారు. బోన్ స్ట్రక్చర్ బట్టి, తన గమ్ స్ట్రెంగ్త్ బట్టి, ఓరల్ ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటున్నారు, హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, డైట్ ఏం తీసుకుంటున్నారు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కన్సిడర్ చేసి అలా ఒకేసారి ఫోన్లోనే వీ కాంట్ టెల్ దెమ్ యూనో ఇట్ ఇస్ లైక్ దిస్, ఇంత పడుతుంది అంత పడుతుంది అని అనుకుండా, బికాస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు టేక్ అ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ఆన్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్. దట్ ఈస్ వాట్.
అండ్ ఇందాక అన్నారు కదా లైక్ చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు లైక్ మేము చిన్న ఉన్నప్పుడు లైక్ ఆ బొగ్గు అని చెప్పి దానితో గానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటితో బ్రష్ చేసేవాళ్ళం అప్పట్లో. సో బ్రషింగ్ అనేది డేకి 2 times కంపల్సరీ చేయాలి, అది చాలా హెల్త్ కూడా మంచిది అండ్ మన డెంటిస్ట్ కు చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నా దాని గురించి అంతా? Twice a day definitely is what we recommend. Endukante ippudu morning okay lechin ventle brush chestamu, all that is fine. The reason for brushing in the night time entante ippudu manam ratra padukuntunna time loni manaki actually note lo unna saliva levels tagipothayi. This is normal, andarki avutundi. Endukante saliva levels increase with talking or with eating or something, but our activities em undavu night time lo maniki. సో అందుకే మనకి సలైవ కంటెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు తగ్గిపోయిన వల్ల దానికి ఫ్లషింగ్ రాత్రి భోజనం చేసిన వాట్ ఎవర్ పార్టికల్స్ టూత్ స్ట్రక్చర్ మీద ఫిక్స్ అయి ఉంటే వాష్ ఆఫ్ చేయడానికి ఏమి ఇది ఉండదు అనమాట, వే ఉండదు. సో దట్ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ లీడ్స్ టు ఈజీ డీకేయింగ్ ఆఫ్ ద టూత్ అండ్ యూనో దాని తర్వాత మళ్ళీ యూనో ఇట్ కెన్ లీడ్ టు ప్రాబ్లమ్స్ దాని తర్వాత యాజ్ అండ్ వెన్ పాసిబుల్. So when we brush in the night time, what happens is toothpaste lo unna fluoride content and all of these contents, they'll form a layer on top of the tooth structure. So once they form that layer, meeku saliva concentration tagipoyina sare, that layer is enough to increase the strength of the tooth. So meeku decay chances chala tagipothayi. That is the only reason why we advise brushing in the night also before sleeping. Okay, cool. అండ్ ఇంకోటి ఇలానే డెంటిస్ట్ ప్రాబ్లం వల్ల చాలా మంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిమెంట్ అని చెప్పి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ పెట్టి పంపించేస్తారు. సో లైక్ అది పెట్టినప్పుడు ఎన్ని డ్యూరేషన్ అంటే ఎంత డ్యూరేషన్ వరకు ఉంటే బెటర్ అండ్ అది పోతే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది, సో దాని అప్లికేషన్ గురించి చెప్తారా? చాలా ఉన్నాయి మా డెంటల్ సిమెంట్స్ ఆర్ ఇట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు ఇఫ్ జస్ట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డెప్త్ అంటే ఇట్ విల్ బికమ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సచ్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. బట్ మెయిన్లీ ఐ టెల్ యూ అబౌట్ ద 2 cements దట్ వీ మోస్ట్ కామన్లీ యూస్. వన్ ఇస్ కాల్డ్ అస్ గ్లాసైనోమా సిమెంట్ అండ్ వన్ ఇస్ కాల్డ్ అస్ కాంపోజిట్స్ అనమాట. సో ఈ రెండింటికి ఏంటంటే దేర్ స్ట్రెంగ్త్ ఇస్ వెరీ గుడ్. సో దీస్ ఆర్ వాట్ వీ కాల్ అస్ పర్మనెంట్ సిమెంట్స్. సో ఎక్కడైనా ఫిల్లింగ్ అది చేయించుకోవాలన్నా సరే వన్స్ వీ యూస్ దీస్ సిమెంట్స్ దీస్ హ్యావ్ అ లైఫ్ లాంగ్ గ్యారంటీ అనమాట ఉంటాయి. ఇంకా యాజ్ లాంగ్ ఎస్ యూ మెయింటైన్ యువర్ టూత్ యువర్ హైజీన్ అండ్ ఎవ్రీథింగ్ దీస్ విల్ స్టే. యూ డోంట్ హ్యావ్ టు కీప్ విజిటింగ్ ద డెంటిస్ట్ ఫర్ యు నో డూయింగ్ ఇట్ ద ఫిల్లింగ్ అగైన్ యూ దీస్ థింగ్స్ లైక్ దట్. బట్ దెర్ ఆర్ అ వైడ్ రేంజ్ ఆఫ్ సిమెంట్స్ అండ్ ఈచ్ ఆఫ్ ద సిమెంట్ ఇస్ ఇండికేటెడ్ ఫర్ వన్ పర్టికులర్ సిచ్యువేషన్ అనమాట. ఏదో ఒక సిచ్యువేషన్కి ఇది వాడాలి, ఒక సిచ్యువేషన్కి అది వాడాలి అని ఉంటుంది. అండ్ ఇవన్నీ డిఫర్స్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ ఆల్సో. Some of them prefer something, one doctor treats one kind. So it all depends on that comfort of the doctor with the what material he's handling, he or she's handling, and also with the patient and all of that. And the situation where what has to be used and matter. Good. అండ్ మేడం ఇప్పుడు మనకు నార్మల్గా ఈ COVID-19 వల్ల చూసే లైక్ ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది అని చెప్పి మనం ఇమ్యూనిటీ గురించి లైక్ చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాము కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అని మన సరౌండింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు? Best is to wash hands minimum for 20 seconds like everybody's advertising. That is applicable. Okay, అది తప్పనిసరి పరిస్థితుల్లోని చేయాలి మనం. దాని తర్వాత ఫుడ్ రిలేటెడ్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి అంటే ఇప్పుడు యునో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యునో టాకింగ్ అబౌట్ టర్మరిక్, అల్లం, యునో జింజర్, గార్లిక్ అండ్ యునో పెప్పర్ అండ్ యునో డ్రై ఫ్రూట్స్ లైక్ యువర్ ఆమండ్స్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్, ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఇన్ దెమ్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ఇమ్యూనిటీ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ పీపుల్ హూ ఈట్ నాన్ వెజ్ వాళ్ళకి మీట్ అండ్ ఫిష్, యు నో ఫిష్ ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఇవన్నీ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దట్ వీ నీడ్ ఫర్ ద బాడీ, బ్రెయిన్ స్ట్రెంగ్త్కి ఇంక్రీజ్ చేయడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. అండ్ చిన్నపిల్లలకి must and should you have to give them milk in the morning and in the night. You know, one tall glass of milk with some turmeric in it is the best, asalu the most traditional medicine, and that medicine is more than enough to increase the immunity anamata. Sometimes we you know need to go back to the traditions, right? So in that way this is the best, you know. Yes. And the COVID-19 vala chala problems avutunnayi kada madam. సో హాస్పిటల్లో కూడా లైక్ ఏమంటా హాస్పిటల్లో శానిటైజ్ చేయాలి అని చెప్పి ఇంప్లిమెంట్ వచ్చినా ఓన్లీ కొన్ని హాస్పిటల్లో అవి రూల్స్ అనేవి చాలా ఫాలో అవుతున్నారు అని అంటారు. సో మీ హాస్పిటల్లో ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటారు?
మా హాస్పిటల్ వి ఎవ్రీ డే మేము అంతా స్టెరిలైజ్ చేసుకుంటాం. వి స్టెరిలైజ్ ఆల్ అవర్ ఎక్విప్మెంట్స్ ఆఫ్టర్ ఎవ్రీ యూజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ యూజువలీ ఇప్పుడు మేము ఎమర్జెన్సీ కేసెస్ నే ట్రీట్ చేస్తున్నాం సిన్స్ ద లాస్ట్ 2 మంత్స్ సిన్స్ వెన్ ద లాక్డౌన్ స్టార్టెడ్ అండ్ మ్యాక్సిమమ్ ఆల్సో ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నా సరే మ్యాక్సిమమ్ వీఆర్ ఓన్లీ గివింగ్ లైక్ 3 అపాయింట్మెంట్స్ పర్ డే నథింగ్ మోర్ దెన్ దాట్ సో వీఆర్ టేకింగ్ దోస్ ప్రికాషన్స్ అండ్ వేర్ నాట్ you know, we're making sure that they give us proper history of their travel and, you know, where in which area, from which area they're coming to the clinic also. Valiki past emana history unna sare, you know, valiki treatment start chese munde sanitizer ivvadamu avanni. And only emergencies, as much as possible, online consultations are chestunnam memo. But tappan sari paristhitilo where the doctor has to see what is happening and what the treatment has to be done, only then are we calling them to the hospital anamata. And tarat kuda in the evenings once everything is done we are fumigating the entire clinic to make sure that you know whatever residual anything bacteria virus anything is in the air is you know killed instantly those are our precautions and for the doctors per se we are also washing our hands every as quick what is it, as short durations as possible and you know using hand sanitizers after every case we're wearing our protection gear you know right from the face shield and glasses and double masks gloves and you know full overall protective kit anta veskunnake we are going and we are seeing the case anamata that is our side from our side what we are doing wow it's very good and ippudu cheppinattu meeru like dentist ki related ga like chaala problems untayi ga madam and the main problem asalu etnu start avutundi ani antunnaru asalu dentist ki asalu problem ekkada safe teesukopokam valla etnu start avutundi antaru చిన్న పిల్లలు ఫస్ట్ టూత్ వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ టూత్ పాలపళ్ళు నోట్లోకి వచ్చినవి రైట్ ఫ్రమ్ 6 మంత్స్ ఆఫ్ ఏజ్ అప్పటి నుంచి బిఫోర్ దాట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓరల్ హైజీన్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ యువర్ 6 మంత్స్ ఆఫ్ ఏజ్ ఇలా చెప్తున్నానని ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ ఎవ్రీబడి ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ అవేర్నెస్ టు ఎవ్రీబడి అనమాట బికాస్ ఐఎమ్ అ పీడియాట్రిక్ డెంటిస్ట్ ఐ వుడ్ ఫోకస్ మై ఏరియా ఆఫ్ స్పెషాలిటీ ఇస్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్ టిల్ ద చైల్డ్ ఇస్ 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దట్ ఇస్ మై ఏరియా So, you know, I will most obviously talk about the children, right from the children's oral hygiene. So, six, and the first dental visit should always be from when the child is either 6 months of age, that is when the first tooth erupts, leka pothe child first year birthday ki anamata. ఆ టైం నుంచే అందరికి అవేర్నెస్ తెలిసి ఓకే ఈ టైంకి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సిందే వెళ్ళాలి అని అవేర్నెస్ అందరికీ వచ్చిందంటే ఆ టైం నుంచి ఆ రూల్స్ అలాగా ఎవ్రీ ఇయర్ ఆర్ యూనో ఫాలో అవుతూ ఉంటే దెన్ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ గెటింగ్ ఎనీ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అట్ ఆల్ ఆ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ ఫాలో అవుతూ ఉంటే దట్ ఈస్ ద థింగ్ ఫాలో అవ్వని వాళ్ళు యూనో వీ హ్యావ్ సో మెనీ కేసెస్ దట్ వీ సీ యూనో 50 ఇయర్స్కి వచ్చాక దెన్ దే కమ్ టు అస్ అండ్ దే సే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ కమ్ టు అ డెంటల్ క్లినిక్ యూనో అలా ఉంటాయి అనమాట సో దర్ ఇదర్ అవేర్నెస్ అది ఇంకా పెంచాలి మనం అండ్ ఆల్సో అవేర్నెస్ పెంచాక వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ యునో రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆర్ దేర్ విత్ ద డాక్టర్ అండ్ ద పేషెంట్ అలాంటి ఇఫ్ యూ ఫాలో దాట్ ప్రాపర్లీ దెన్ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ గెటింగ్ ఎనీ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ దాట్ ఇన్ జనరల్ వర్డ్స్ వెరీ గుడ్ బయట నార్మల్గా డాక్టర్స్ మెయిన్గా డెంటిస్ట్ డాక్టర్స్ అని చూసేసరికి డెంటిస్ట్ అంటేనే ఒక చిన్న భయం ఉంటుంది మన లోపల ఎందుకంటే అది మన టీత్కి రిలేటెడ్ కాబట్టి వెళ్ళగానే లైక్ దాన్ని తీసేస్తారు ఆ పెయిన్ వస్తుంది అని చెప్పి భయం ఉంటుంది కానీ నేను విన్న వరకు టాపిక్ నేను విన్న వరకు మీ గురించి ఏంటి అంటే అలా ఉండదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాము అని కొంచెం మీ గురించి విన్నాను సో మీరు పేషెంట్ వచ్చి రిసీవ్ ఎలా చేసుకుంటారు అండ్ ఆ స్మూత్నెస్ అనేది ఆ వాళ్ళకి పాజిటివ్ ఫీల్ అనేది ఎలా వచ్చేటట్టు మీరు ఎలా చేస్తారు అసలు Okay, so this and all, I was actually trained in my master's. When master's chadutunnappudu, idantha training untundannamata. Telikokunda kuda ala vachustu untayi anamata something. So what happened is, since I was doing my master's in pediatric dentistry, chinna pillal daggara nunchi vachevaru maaku. Like I said, from birth till 13 years of age anamata. So even adults are scared of dentists adundi. Kani chinna pillaliki inka ekku untundannamata. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను సో వాళ్ళ ఐక్యూ లెవెల్కి యూనో వచ్చి రీచ్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వర్డ్స్ యూస్ చేసి మొత్తం యూనో వీ హ్యావ్ సో మెనీ టెక్నిక్స్ అనమాట బిహేవియర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారు వాటిని సో అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసుకుని దే యూనో అండర్స్టాండింగ్ ద కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్ అవన్నీ చూశాక దెన్ గివింగ్ అప్రోప్రియట్ టర్మ్స్ ఫర్ వాట్ ఎవర్ ప్రొసీజర్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద మోస్ట్ సింప్లెస్ట్ వే పాసిబుల్ అలా అనమాట సో వాట్ ఎవర్ వీ డూ ఇస్ వీ యూజువలీ టెల్ దెమ్ క్లియర్
వాటెవర్ రెగ్యులర్ టర్మ్స్ తోని హైఫై టర్మ్స్ యూజ్ చేయకుండా, బికాస్ అవి యూజ్ చేస్తే చాలా మందికి భయం వేస్తుంది. సో రెగ్యులర్గా మొత్తం ఫస్ట్ ఒకసారి చెప్పేసి ఇది ఇది ఇలా చేయాలి, ఇది ఉంది అలాగా అది అని చెప్పాక వి షో దెమ్ హౌ వీ విల్ బి డూయింగ్ ఇట్. ఈదర్ వి షో దెమ్ ఆన్ మోడల్స్ ఆర్ ఈదర్ వి షో దెమ్ ఆన్ ఆర్ సెల్స్ ఆర్ యునో సంథింగ్ లైక్ దాట్. ఒకసారి వాళ్ళకి సో ఇలా చెప్పాను కాబట్టి ఇలా చేస్తున్నాను, ఇలా చేశాక ఫైనలీ వీ డూ వాట్ వీఆర్ గోయింగ్ టు టెల్ దెమ్. సో వాళ్ళకి చేస్తున్న టైంలో దే ఆర్ వెరీ కంఫర్టబుల్, దే వెరీ రిలాక్స్డ్. You know, while Kartham was told, okay, this doctor is, you know, doing whatever she just told she'll do. You know, things like that. These are very, very small techniques that we, you know, learn during our practice on Mata. And we as pediatric dentists have to be even more careful while handling children, because once the child is afraid of us, getting him back to cooperating properly and, you know, Mata baga kuchodanki, it is a very big challenge on Mata. So first ninche, we make sure that the child is very comfortable with us as doctors, and he himself, the child himself or herself, likes to come back to us. Naaku vellalanundi doctor chaala baa treat chestunaru nen veltanu anna atmosphere ant mentality create cheyalanamata. That is our goal. So based on our goal pettukoni kandir ochina cases ki handle chestam. గుడ్. ఎందుకంటే నిన్ను పర్సనల్గా టీత్ అనే నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు లైక్ ఆ డాక్టర్ని చూసిన ఫస్ట్ థింగ్ భయం వేస్తూ ఉంటుంది, అరే నెక్స్ట్ లైక్ చెప్పకుండా లైక్ ఎక్కడెక్కడో ఇంజెక్షన్ ఇచ్చి లైక్ అంటారు లైక్ ఇది ఇక్కడ పెయిన్ వస్తుంది అది అని చాలా భయంగా ఉంటుంది ఆ టైంలో. సో నేను ఎక్కడ విన్నా అంటే లైక్ శ్రవంతి అంతా అలా ఉండదు, షేర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ మీకు ఏ భయం ఉండకుండా కంఫర్ట్గా చేస్తుంది ట్రీట్మెంట్ అని చెప్పి చాలా ప్లేసెస్లో విన్నా అనమాట. సో దట్స్ ద రీజన్ దిస్ క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైక్ శ్రవంతి రావేసరికి ఒక్కొక్క లైక్ ఒక్క దాంట్లో అని కాదు లైక్ డిఫరెంట్ లైక్ మల్టీ అంటాం కదా, సో మల్టీ టాలెంటెడ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మాడంలో ఉన్నాయి లైక్ బీడీఎస్ ఎండిఎస్ అండ్ సంథింగ్ సంథింగ్ మీలో సంథింగ్ ఎడ్యుకేషన్స్లో కూడా చాలా ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఉన్నాయి అని విన్నా. సో దాని గురించి చెప్తారా? షూర్ చెప్పండి. వాట్ డిడ్ మీరు ఏం విన్నారు అసలు? లైక్ మేడం లైక్ చిల్డ్రన్స్ ఇప్పుడు మీ అంతా చెప్పారు కదా, చిల్డ్రన్స్ గురించి చాలా ఏమంటారు చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు చాలా అండ్ చిల్డ్రన్స్కి చాలా మోటివేటెడ్ థింగ్స్ చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ చిల్డ్రన్స్, మా ఏజ్ పర్సన్స్కి కూడా లైఫ్ గురించి చాలా చెప్తారు, లైఫ్లో చాలా టీచ్ చేస్తారు అని చెప్పి విన్నా అనమాట. అవును, యా దట్ ఇస్ ట్రూ, దట్ ఇస్ వెరీ ట్రూ. అలా చేస్తూ ఉంటాను, నాకు ఎప్పుడు టైం దొరికినా సరే, వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ లేదా ఎవరైనా సంబడీ కమ్స్ టు మీ విత్ అ ప్రాబ్లమ్ అండ్ దే వాంట్ అ సొల్యూషన్ ఆర్ దే వాంట్ ఆర్ దే జస్ట్ వాంట్ సంథింగ్ యునో కంఫర్టింగ్ వర్డ్స్ అండ్ ఆల్, ఐ ట్రై మై బెస్ట్ టు యునో మేక్ ష్యూర్ దట్ దే hear what they want to hear. Adi enta veelaithe anta, it may be you know something very small from my side, but you know as long as na valla na degirku vachar evaro question adigi nen valiki answer cheppagaligaanu and you know in some way or the other I could you know instill some positive energy in them, you know I always try to do that. That is correct, that's very true. Chestu unta anamata enta veelaithe anta, it's not like I'm a you know qualified or certified life coach or something like that, ala kaadu, it's just out of my interest. I really like to spread positive energy all around as much as possible. So idi my personal life antaru, so mee education matters lo ase different different things lo mee educate ayyaru ani chepparu, so education nu cheptara? Ante till 10th I was in ICSE board anamata, 11th and 12th of mine was in BPC. Tarvata I did my BDS. BDS 5 years nen Belgaum lo chesanu, KLE University loni. So that's a 5-year course, so that is 4 years of teaching and learning and what everything with 1 year of internship anamata. Dan tarvata I did my masters from Chennai. I did it in Meenakshi Amma Dental College, and this next 3 years of masters was complete and intensive education only in related to pediatric dentistry anamata. So 3 years I got trained completely in handling children. And then adayaka, so it took like 8 years for me to finish my dentistry education, and after that I started practicing. Good madam, I have a naaku message ochindi vala doubt anta idi. Enti ante like okay dentist like ekka nunchi start avutadi and ఎన్ని ఇయర్స్ untadi, danlo masters cheyalante masters ఎన్ని ఇయర్స్ untadi, so they want dentist career ela untadani they want that answer. Okay, this again differs from India and then you know US and all of that. So India lo ela ante meeru 11th and 12th ayipoyaka you have 5 years of bachelor's degree anamata, so 5 years BDS chesaka next 3 years MDS cheyali. MDS is masters anamata, masters in dental surgery, so total it takes 8 years to finish BDS degree.
దానికి 11th and 12th your basics must be in science background. ఓకే సో 8 ఇయర్స్ మొత్తం ఈ డెంటిస్ట్ అనేది కంప్లీట్ చేయగా టోటల్ 8 ఇయర్స్ ఉంటది రైట్ అది గ్యాప్ లేకుండా చేస్తే 8 ఇయర్స్ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు అంటే ఆబ్వియస్లీ ఇంక్రీజెస్ అన్నమాట అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే బిడిఎస్ చేశాక దే ఆర్ నాట్ ష్యూర్ ఇఫ్ దే వాంట్ టు డు మాస్టర్స్ ఆర్ నాట్ ఆర్ యు నో దే ఆర్ నాట్ ష్యూర్ ఇన్ వాట్ బ్రాంచ్ దే వాంట్ టు డు మాస్టర్స్ బికాజ్ బిడిఎస్ అంటే డెంటిస్ట్రీ ఇన్ ఇట్సెల్ఫ్ హ్యాస్ 9 బ్రాంచెస్ సో ఏ బ్రాంచ్ లో చేయాలో దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు డు మాస్టర్స్ Some people would want to do clinical practice first, then decide where they want to do masters and then do masters. Alanti vallu kuda untaru. So it's not necessary that BDS aina ventane MDS cheyalani. You can take your time and you can figure out what you want. మేడం లైక్ డెంటిస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తూ ఉంటాయి ఓకే కాకపోతే ఈజీగా వచ్చి అండ్ ఏ ఏజ్ వాళ్ళకి ఈజీగా అది అట్రాక్ట్ అయిపోతుంటాయి డెంటిస్ట్ ప్రాబ్లమ్ అనేది చిల్డ్రన్ చిల్డ్రన్కి డీకే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది సో యునో రైట్ ఫ్రమ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ యూనో త్రీ ఇయర్స్ ఓల్డ్ టు సిక్స్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ మ్యాక్సిమం కేసెస్ మేము చూసినవి అంటే నేను పీడియాట్రిక్ డెంటిస్ట్ అందుకే చిల్డ్రన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానని కాదు ఈవెన్ ఇన్ మై ఐ ప్రాక్టీస్ జనరల్ డెంటిస్ట్రీ అడల్ట్ డెంటిస్ట్రీ ఆల్సో సో ఈవెన్ ఇన్ ఆల్ దీస్ కేసెస్ అనమాట చిల్డ్రన్కి ఒక్క టూత్ ఎఫెక్ట్ అయితే ద స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్ టు ది అదర్ టీత్ ఇస్ సో ర్యాపిడ్ ద చిల్డ్రన్కి మ్యాక్సిమం డెంటల్ కేరీస్ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అడల్ట్స్కి వచ్చేసరికి ఇట్ వేరీస్ విత్ అదర్ ప్రాబ్లమ్స్ ఇట్ వేరీస్ సో మ్యాక్సిమమ్ మనం యునో కేసెస్ వేర్ వి సీ విత్ డెంటల్ డీకే ఇస్ ఫ్రమ్ 3 to 6 years, 6 to 7 years ఆఫ్ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్లోనే బాగా ఓరల్ హైజీన్ అది మెయింటైన్ చేసుకున్నామంటే ద రికరెన్స్ ఆఫ్ ద డిజీజ్ బికమ్స్ వెరీ లెస్ అనమాట యాజ్ ది గ్రో ఓల్డర్ అండ్ 15-16 ఏజ్ ఉన్నప్పుడు మనకు మోలార్ టీత్ జ్ఞానదంతం అని చెప్పి ఒకటి వస్తూ ఉంటుంది అండ్ చాలా మందికి అది ఎక్కువ లైక్ పెరిగిపోయి అది మన ఏమంటారు చిక్కి కానీ అది చాలా ప్రాబ్లంగా అవుతుంటుంది సో దాన్ని తీస్తే మన ప్రాబ్లం అవుతుందా ఇఫ్ నాట్ ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా ఉండొచ్చా తీస్తే అది అది తీయాలో వద్దా అని ఫస్ట్ దట్ ఈస్ ది క్వశ్చన్ ఫర్ సమ్ పీపుల్ అంటే నోట్ లోపల స్పేస్ ఉండదు అనమాట సో విచ్ ఇస్ వై ఆ విజ్డమ్ టూత్ వస్తున్నప్పుడు ఇట్ డజంట్ కమ్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్ So in such cases, we will have to remove it. There is no other option. And remove just the AM problems. To be very honest, I got all of my wisdom teeth removed 5 years back. So, you know, it's not an issue at all. But space undi, note lo ni, radan ki scope undi, then there's no need to remove them. It depends from person to person, from case to case. But teeth se saka problems hai te AM rao. That is it. మన డెంటిస్ట్ గురించి ఓకే మా ఇప్పుడే చాలా తెలుసుకున్నాం కూడా లైక్ నాకు చాలా వరకు డౌట్స్ ఉండే సో ఇప్పుడు నేను అడిగిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే నా పర్సనల్గా నేను ఏమంటారు చూసినవి అనమాట సో ఐ గాట్ ఎ క్లారిటీ సంథింగ్ ఇప్పుడు మన పేరెంట్స్ అండ్ చైల్డ్ మ్యాటర్స్ సో మన పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మ్యాటర్స్కి వచ్చేసరికి మీరైతే మీకు ఇందాక మేము క్వశ్చన్ అడుగుతుంటే కాలర్ కాల్ చేశారు ఆ క్వశ్చన్ ఏంటి అంటే మన లైక్ మీకంటే మీరు బయో ఇంట్రెస్ట్ అన్నారు ఫిజికల్ ఇంట్రెస్ట్ అన్నారు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ అన్నారు సో మీ పేరెంట్స్ అలౌ చేశారు కాబట్టి మీరు అటు వెళ్ళిపోయారు కాకపోతే కొంతమంది లైక్ కొంతమంది చిల్డ్రన్స్ వాళ్ళ కెరియర్ ఏంటి లైక్ ఏం చేయాలి అనుకుంటున్నారు అసలు చెప్పారు చెప్పకుండా పేరెంట్స్ చెప్పింది చేసేస్తూ వెళ్ళిపోయి స్ట్రగుల్స్ పడుతుంటారు కొంతమంది చెప్పిన పేరెంట్స్ ఒప్పుకోరు సో పేరెంట్స్ చిల్డ్రన్స్ బిహేవ్ చేయడం అనేది ఇట్స్ అంటే ఈ మధ్య అసలు చాలా పేరెంట్స్ కి అండ్ చిల్డ్రన్స్ చాలా మంది ప్రాబ్లం అయిపోయింది పేరెంట్స్ అందరూ వాళ్ళ జాబ్స్ అని చెప్పి జాబ్స్ పిల్లలందరినీ చైల్డ్ కేర్ ఆ సెంటర్స్ లో వదిలేసి వాళ్ళు లైక్ పిల్లలకి అయితే అన్ని సేఫ్టీస్ ఇస్తున్నాము ప్రాబ్లమ్స్ ఏం లేవు అని ఫీల్ అవుతున్నారు కదా సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ పేరెంట్స్ అయితే చాలా సపోర్టివ్ అని అయితే విన్నా సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఐడ్ సే దట్ బికాజ్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ వేర్ మై పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్ So, నాకు కావాల్సింది నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో నువ్వు అదే చేయి అని దేవ్ ఆల్వేస్ బీన్ టెలింగ్ అస్ దాట్ అండ్ దట్ ఇస్ వాట్ వీ ఆల్వేస్ బీన్ డూయింగ్ అలాంటి కేసెస్లో అయితే మీరు నీకు నచ్చింది మీరు చేసుకోండి అని అంత ఫ్రీడమ్ అండ్ అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు చిల్డ్రన్ మీద ఉంటే డెఫినెట్లీ చిల్డ్రన్ సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు దట్ ఈస్ వన్ థింగ్ అండ్ యు నో నౌ డేస్ అవేర్నెస్ ఇస్ ఇంక్రీజింగ్ యు నో ఎవ్రీబడి వాంట్స్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యు నో సో అలాంటి కేసెస్లో యు నో ద పేరెంట్స్ సపోర్ట్ ఫర్ ద చిల్డ్రన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అది ఉంటే వాళ్ళకి యునో సరే యునో వాట్ ఎవర్ హ్యాపన్స్ యునో ఫెయిల్ ఆర్ నాట్ యునో వేర్ వీ ఆల్వేస్ నో దట్ ఆర్ పేరెంట్స్ ఆర్ దేర్ టు హెల్ప్ అస్ యునో బ్రింగ్ బ్యాక్ అస్ ఆన్ ద ఫీట్ అండ్ దెన్ మూవ్ అహెడ్ విత్ వాటెవర్ హ్యాస్ టు బి డన్ సో పేరెంట్స్ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉంటే చిల్డ్రన్ విల్ ఫ్లరిష్ దట్ ఈస్ దేర్
So I think that would be my suggestion, that whatever it is, just make sure that you don't force anything on your children. Just make sure that your children do whatever they do and whatever they like to do. And then I'm very sure that they'll come out successfully, whichever field it is. It doesn't necessarily have to be a doctor. గుడ్. సో పేరెంట్స్ సపోర్టివ్ ఉంటే బాగుండు అంటారు. లైక్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే కూడా చిల్డ్రన్స్ అందరు కూడా చాలా ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తారు అండ్ వాళ్ళకి ఏదైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద లైక్ 100% ఎఫర్ట్ కాకుండా ఇంకా వాళ్ళకి పెట్టలేని ఎఫర్ట్ కూడా పెట్టి వాళ్ళ డ్రీమ్ ని సక్సెస్ చేసుకుంటారు. రైట్ కరెక్ట్ కరెక్ట్ బికాస్ దే ఆల్వేస్ నో దట్ యు నో వాట్ ఎవర్ కమ్ వాట్ మే మై పేరెంట్స్ ఆర్ దేర్ సో యు నో దే బిలీవ్ ఇన్ మీ దే వాంట్ మీ టు యు నో గో అహెడ్ అండ్ ఫ్లై సో వై నాట్ అని ఉంటుంది వాళ్ళకి. అవునవును పేరెంట్స్ సపోర్ట్ చేసిన దానికన్నా ఇంకోట్లేదు. ఓకే మ్యామ్, అండ్ ఇంకో మెసేజ్ ఏంటి అంటే మాకు బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తినడం వల్ల వాట్ ఆర్ ఎఫెక్ట్స్ మన టీత్కి ఎఫెక్ట్ అవ్వడం ఏంటి అంటే ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తినచ్చు, తినకూడదు అని అనట్లేదు. యూనో ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్, యూనో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ వాట్ కాజెస్ ఆల్ హార్మ్. దిస్ అప్లైస్ టు ఎనీథింగ్, నాట్ నెసెసరీ జస్ట్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్. కానీ తిండా వరకు ఇస్ ఓకే, బట్ యునో ఆఫ్టర్ దాట్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూనో ప్రాపర్లీ బ్రషింగ్ యువర్ టీత్ ఆఫ్టర్ ఈటింగ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్, యూనో ప్రాపర్లీ యూజింగ్ మౌత్ వాష్ ఆర్ ఫ్లాసింగ్ యువర్ టీత్, ఇవన్నీ చేసుకుంటూ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకున్నామంటే మీరు ఎంతగానే బిస్కెట్స్ చాక్లెట్స్ యూ క్యాన్ హ్యావ్. తినకూడదు అని డెంటిస్ట్ చెప్పరు. తిన్నాక బ్రష్ ప్రాపర్గా చేసుకోవాలి, ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అది చేసుకుంటే ఇట్స్ ఫైన్. బ్రషింగ్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, మన బ్రషింగ్ ఇంపార్టెంట్. ఓకే, మన హెల్దీ టీత్ కి, హెల్దీ అండ్ స్ట్రాంగ్ టీత్ కి బేసిక్ థింగ్ ఏంటి మరి? బ్రషింగ్. బ్రషింగ్ దట్స్ ఇట్, ట్వైస్ ఎ డే బ్రషింగ్, దట్ ఇస్ ఇట్, దట్స్ ద సీక్రెట్ ఫర్ ప్రాపర్ హెల్దీ టీత్. గుడ్ గుడ్. సో నార్మల్ గా మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్, నాట్ ఓన్లీ ఇప్పుడు జనరేషన్, ప్రతి ఒక్కరికి మీరు మెయిన్ గా డెంటిస్ట్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? I would love it if everybody follows proper brushing techniques and they maintain regular checkups with their dentist at least once in 6 months. You know, delay cheyakunda at least twice a year, adhe once in 6 months, if they keep coming for a regular visit, that would be very good. And it would, you know, everybody thinks dental treatment is very expensive, andike vellali and vellakoddu ay baba urke vellna sare chaala charge chestaru idi anedi. Let me clarify that the dental treatment is not expensive, dental neglect is expensive. Meer every 6 months ochi change kunte meek asale emi treatment ki avasarame undadu. So you know, the more you neglect your dental treatment, the more expensive it becomes anamata. So if once in 6 months at least if everyone goes and visits their dentist, it will, you know, be very good for the patient itself. Em problems lekunda untayi and it will simplify, yeah, for things for them. రెగ్యులర్ చెక్అప్ అండ్ బ్రషింగ్ ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ మన టీత్ హెల్దీ ఉండడానికి అని అంటున్నారు. రైట్ అండ్ మేడం, ఇందాక మనం కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో నార్మల్గా ఎంబీబీఎస్ చేసేటప్పుడు చాలా మందికి ఎంబీబీఎస్లో సీట్ రాదు అండ్ ఎంబీబీఎస్ సీట్ రాక ఒకేసారి పేరెంట్స్ డెంటిస్ట్ చేయమంటే డెంటిస్ట్లో లైఫ్ ఏముంది అని అంటారు. సో డెంటిస్ట్ లైఫ్ గురించి, డెంటిస్ట్లో స్కోప్ చాలా ఉంది. యూనో రీసెంట్లీ అవేర్నెస్ చాలా పెరుగుతుంది, సో ఎవ్రీబడి నోస్ అనమాట వేరియస్ వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి డెంటిస్ట్రీకి అని. అది ఇంపార్టెన్స్ పాపులారిటీ చాలా పెరుగుతుంది. సో డెంటిస్ట్ చేశాక స్కోప్ అయితే చాలా ఉంది, బికాస్ మీరు మాస్టర్స్ చేయకపోయినా సరే బీడీఎస్ గ్రాడ్యుయేట్ ఇస్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో యూనో దట్ బేసిక్ ట్రీట్మెంట్ అంతా బీడీఎస్ గ్రాడ్యుయేట్ కెన్ ఆల్సో డూ. తర్వాత మాస్టర్స్ చేసినా చేయకపోయినా దట్ ఈస్ ద పర్సన్స్ ఇంట్రెస్ట్ అనమాట, చాయిస్ బట్టి. బట్ స్కోప్ అయితే చాలా ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది. ఇండియాలో చాలా డిమాండ్ ఉంది, అబ్రాడ్లో చాలా డిమాండ్ ఉంది, బ్యాచిలర్స్కి డిమాండ్ ఉంది, మాస్టర్స్ చేసిన వాళ్ళకి డిమాండ్ ఉంది. సో దిస్ యునో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో స్కోప్ అయితే ఇట్స్ దేర్, ట్రెమెండస్ స్కోప్ ఇస్ దేర్ ఫర్ ఆఫ్టర్ డూయింగ్ డెంటిస్ట్రీ, దట్ ఈస్ డెఫినెట్. చిల్డ్రన్ సైకాలజీకి వచ్చేసరికి చిన్న పిల్లల్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ అంటే చిన్న పిల్లలు అంటే ఇప్పటి వరకు అయితే డెంటిస్ట్ గురించి అందులో చూసిన డిఫరెంట్ కేసెస్ గురించి చెప్పారు, కాబట్టి చిన్న పిల్లల్లో కూడా చాలా డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి, మీరు ఫేస్ చేసే ఉంటారు. సో చిన్నపిల్లలు వచ్చిన డిఫరెంట్ కేసు ఏంటి? నాకు ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ, నేను మా మాస్టర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దిస్ వాజ్ అ వెరీ పెక్యులర్ కేస్ అనమాట, ఇట్ స్టక్ విత్ మీ. సో ఏంటంటే 3-day-old బేబీ, so she couldn't eat she couldn't drink milk anamata because of some problem in her
మౌత్ అంటే క్లెఫ్ట్ అంటాం కదా మధ్యలోని ప్రాపర్ గా ఫ్యూజ్ అవ్వకుండా సో అలాంటి కేసు ఒక వచ్చింది సో పేరెంట్స్ వర్ వెరీ అప్సెట్ అండ్ యునో దే వర్ వెరీ స్కేర్డ్ సేయింగ్ హౌ 3 డేస్ అసలు ఫీడింగ్ లేదు పాపకి యునో ఏం తినట్లేదు ఏం తాగట్లేదు తింటున్నా తాగుతున్నా అంతా బయటకు వచ్చేస్తుంది సో షీస్ బికమ్ వెరీ వీక్ అనుకుంటూ దే కేమ్ టు అస్ So immediately what we did was we made a plate for the child, you know, feeding plate lantidi. We made a plate and we gave it to the baby in a matter of 2 hours anamata. Ichesaka first initial and the baby was crying continuously, papa food ledu em ledu kada. So she was crying and then in the span of 2 hours we finished making her a feeding plate and ichesina ventane the baby started feeding anamata. So you know, so the parents and all were very happy and that time it was very I'm not trying to say that you know we saved a life or something like that, but you know it was a very touching case, and you do see something from right from there to you know something as small as just a D case. So even a sare, but that case was something that was very close to me, and you know I was very privileged to be one of the doctors to give that feeding plate to the child. విజా కేస్ మీరు చూసిన డిఫరెంట్ కేసెస్ లో చిన్న పిల్లలు సీరియస్ గా చిన్నపిల్లలకి వచ్చిన కేసెస్ ఆ పెయిన్స్ అన్ని చూస్తుంటే ఆ పెయిన్స్ ని అసలు చూసి తట్టుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు పడుతున్న పెయిన్స్ అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ డెంటిస్ట్రీ పీడియాట్రిక్ డెంటిస్ట్రీకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అడల్ట్స్ అయితే దే అండర్స్టాండ్ వాళ్ళకి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది సో వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ అడల్ట్స్ కి డాక్టర్స్ కి అవుతుంది దట్ ఇస్ దేర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ చైల్డ్ యు నో వాట్ హ్యాపన్స్ ఇస్ ద పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ బికాస్ చిల్డ్రన్ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ స్కేర్డ్ అనమాట ఏమైపోతుంది పాపకి యు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ దిస్ So when it comes to pediatric dentistry, when it comes to handling children and all, the conversation becomes between the doctor, the parent and the child. So it is not just the doctor and the patient. So we should make sure that we have that in mind and then proceed with whatever we have to do in terms of speaking, in terms of doing whatever. We should make sure that the triangle is maintained. Patient ki doctor ki relation anedi undali, right? I mean, definitely understanding main thing. Correct. Like cheppali ante exact time 4:22 avutundi inko 3 2 minutes undi ante manaku show end avadaniki kuda so show is going to complete so end of the day ipudu etla end ku vache sariki manamu total ga dentist ane thing vache sariki dentist or children mentality so meeru em cheppi conclude cheddam anukuntunnaru I just want everyone to make sure that they go to their dentist once in 6 months, practice proper brushing techniques, and you know, stay healthy, stay fit, make sure you have a good smile, that's it. You know, that's all we want. Done. So mana mainly healthy undalante brushing ane main important ani cheppi meeru chepparu normally mana pedda vallaku cheptu untaru anamata brushing important brushing cheyandi ani cheppi కానీ చిన్న ఉన్నప్పుడు చేరు అండ్ ఇంకో డౌట్ మేడం చిన్న ఉన్నప్పుడు లైక్ 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్కే బ్రషింగ్ చేసేస్తూ ఉంటారు పిల్లలకి ఆ టైంలో వాళ్ళ చిగుర్లు అనేవి చాలా లైక్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి సో ఏ ఏజ్ నుంచి బ్రషింగ్ చేస్తే కరెక్ట్ అంటారు మీరు బ్రషింగ్ యూ హ్యావ్ టు ఐడియలీ స్టార్ట్ ఫ్రమ్ వెన్ ద ఫస్ట్ టూత్ కమ్స్ ఇన్ టు ద మౌత్ అన్నమాట సో దట్ ఈస్ ఫ్రమ్ 6 మంత్స్ ఆఫ్ ఏజ్ అప్పటి నుంచి యూ కెన్ స్టార్ట్ బ్రషింగ్ అన్నమాట దానికి ముందు గమ్స్ కన్ని కూడా క్లీన్ గా ఉంచుకోవాలి ఎందుకంటే 6 మంత్స్ ముందు ద చైల్డ్ యూజువలీ హ్యాస్ ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట అంటే పాలు అలాంటివే కదా డైట్ లో ఉంటాయి సో ఏంటంటే అవి కూడా గమ్స్ మీద చిగుళ్ళ మీద ఉండిపోతూ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే ఫింగర్ బ్రషెస్ అని ఉంటాయి చిల్లర్ అంటే పేరెంట్ అది ఫింగర్ మీద పెట్టుకుని దే కెన్ మసాజ్ ద గమ్స్ అండ్ టంగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద చైల్డ్ అనమాట So in doing so, they are clearing out whatever material is stuck to the gums also and making sure the gum stays healthy. So finger brushes ante chinna baby puttinappudu nunchi finger brushes manam vaadachu and regular brushing idi ante we can start from when the first tooth erupts anamata. That is from when the child is 6 months of age or at least from the first year birthday of the child. Adi kuda toothpaste వాడడానికి యునో యూ డోంట్ రియలీ నీడ్ టు యూజ్ అంటే ఎంటైర్ బ్రష్ లెంత్ వేసేసి టూత్పేస్ట్ బ్రష్ చేయించేస్తే చిన్నపిల్లలకి కష్టం అవుతుంది వాళ్ళు స్వాలో చేస్తారు లేకపోతే యూనో దేల్ స్పిట్ ఇట్ అవుట్ ఇట్ బికమ్ టూ మచ్ సో ఒక పీ సైజ్ గ్రీన్ పీ ఉంటుంది కదా ఒక పీ సైజ్ అంతే అమౌంట్ మనం టూత్పేస్ట్ వాడితే దట్ విల్ బి వెరీ కంఫర్టబుల్ ఫర్ ద చైల్డ్ ఆల్సో అండ్ ఫర్ ద పేరెంట్ ఆల్సో బికాస్ ఈజీ అవుతుంది బ్రష్ చేయడానికి
that is one more thing very important that people I don't think are aware of it. So good madam inko ingoti like pillaliki chinna pra brush cheyinchu mi cheppara something finger so like mana ippudu paste lo ostunay kada Colgate or something like that so Colgate close up anukunte ila different different paste lo manaku Colgate paste ani cheppi ostunay kada manaku so andlo cavities so chala strong ga untayi so chinna pillaliki adu pettadam valla adu effect avutad anukuntaga chala చిన్న పిల్లలకి వేరే టూత్ పేస్ట్ వస్తాయి ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ద సేమ్ టూత్ పేస్ట్ అడల్ట్స్ కి వాడేది కోల్గేట్ క్లోజప్ అంటున్నారు కదా మీరు ఆ టూత్ పేస్ట్ ఇస్ ఫర్ అడల్ట్స్ అనమాట అవి చిన్నపిల్లలకి యూజ్ చేయకూడదు బికాస్ అందులో ఉన్న కంటెంట్ ఇస్ టూ స్ట్రాంగ్ ఫర్ అ చైల్డ్ అంత కంటెంట్ అవసరం ఉండదు మనకి సో యునో చిల్డ్రన్స్ టూత్ పేస్ట్ వస్తాయి కిడ్స్ టూత్ పేస్ట్ అని వస్తాయి అవి ఇఫ్ యూ యూజ్ ఫర్ ద చైల్డ్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట so children's toothpaste different ga untadi so children toothpaste different untadi adi vaadali and adults alas koche vaadali so that is healthy for mana mouth anta so madam mouth cavities an antar kada so mouth cavities undakunda mouth fresh ga undali ante so dani gunchi em anko so dani gunchi man safety em iskovali and everything starts with brushing ante brushing chesi proper brush and flossing and you know cleaning your tongue all of these clean ga unchukunte cavities raavu meeku this all stems from you know improper brushing techniques only so adi manam chusukunte proper ga twice a day brush cheskodam that is more than enough anamata to prevent cavities and flossing regularly done madam thank you a lot madam ashok gurinchi like dentist gurinchi like dentist lo unna problems anni gurinchi cheppi inta va explain chesinanduku and me previous time ni maato share chesinanduku thank you a lot madam thank you so much thank you have a nice so day. Guys idan madam mana show ee roju manaku chaala muchatlu ayipoyayi kada ante mana health gurinchi gaani mana dentist gurinchi gaani itla chaala maatladesukunnam so malli saturday or malli rep mana show lo ilane chaala different different topics tho vachi mi andarto ante ba muchatlu pettesanamata so ippudu mana టైం అయిపోయింది మనం ఏం చెప్పాలి సన్నింగ్ ఆఫ్ చెప్పాలి పై వేసి చెప్పి సార్ సో వినో వినిపించే ప్రవాసాలకు ఉండే చెప్పుడు తెలుగు విన్నారు రేడియో విత్ మీ ఆచార్య మీ ఆల్సరి పిల్ల